ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే యంగ్ మేల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఎలా వర్క్ అవుద్ది అని ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని చెప్పి. మేబీ నేను వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయించలేకపోవచ్చు, బట్ దెన్ నేను చెప్పే పాయింట్స్ వాళ్ళకి డౌన్ ద లైన్ ఒకసారి హిట్ అయినా యా ఆ పాయింట్స్ కరెక్ట్ అని ఒక ఫీలింగ్ వచ్చినా తొందరగా నేర్చుకుంటారు ఆ సిచ్యువేషన్ నుంచి. ఇది నా ఫీలింగ్. సో ఆ విధంగా నేను వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ బిగిన్. ఒక అబ్బాయి వాడు వాల్యూ యాడ్ చేసినన్ని రోజులే వాడికి సొసైటీ తిరిగి వాల్యూ ఇస్తుంది. సో ఇది నేను నీ లైఫ్ లో లేదా ఆ అబ్బాయి లైఫ్ లో ఉన్న ఒక ఫీమేల్ సైడ్ స్టోరీ చెప్పట్లే, బట్ నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ కోవర్కర్స్ కావచ్చు, ఆఖరికి నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు. వాళ్ళు నీకు వాల్యూ ఇవ్వాలి అంటే నువ్వు ఏదో ఒక రకమైన వాల్యూ ప్రొవైడ్ చేయాలి. అయినో ఇక్కడ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ కొంచెం ఎక్సెప్షన్ లో ఉంటారు, బట్ దెన్ మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ కిందకు వస్తారు కాబట్టి నేను ఫ్యామిలీ అని చెప్పా. వాల్యూ అంటే ఏంటి? వాల్యూ అంటే నీ సక్సెస్ కావచ్చు, నీ స్కిల్ సెట్స్ కావచ్చు, లేదా నీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైతే నువ్వు నీ ఎక్స్పీరియన్స్తో గ్యాదర్ చేసావో, లేదా నీ వెల్త్ కూడా కావచ్చు. అండ్ మోస్ట్ సినారియోస్లో కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ సొసైటీలో వెల్తే ఎక్కువ చూస్తున్నారు. కొంచెం లో లెవెల్ థింకింగ్ ఉందంటే వాళ్ళకి వెల్త్తో కూడా సంబంధం లేదు, రిచ్నెస్సే. వెల్త్ అంటే ఒక టైప్ ఆఫ్ యాసెట్, అది నీకు చాలా ఏజెస్ తరపాటు నీ దగ్గరే ఉండిపోద్ది. బట్ రిచ్నెస్ అనేది అలా కాదు, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. అది నువ్వు వేసుకునే బట్టల్లో కానీ, నువ్వు తిరిగే కార్లో కానీ వీటిల్లో ఎక్కువ కనిపిస్తుంది, మోర్ దెన్ నీ వెనక యాసెట్స్లో. అండ్ జనాలు దాన్నే చూస్తున్నారు. అఫ్కోర్స్ అది వెల్త్ ఉందంటే కూడా కనిపిస్తుంది, బట్ దెన్ యాసెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి వెల్త్లో. ఒక్కసారి ఎవడైనా వాల్యూ ప్రొవైడ్ చేయడం మానేశాడంటే వాడు ఇంక ఎవరికి కనపడ్డు వినపడ్డు, వాడు ఆల్మోస్ట్ పోయినట్టే. ఇంకా మనిషి ఎదురుగానే ఉంటాడు కానీ ఎవ్వరు దేకరాడిని. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్గా నీకు ఫోన్ చేసే ఫ్రెండ్స్ కూడా చేయడం మానేయచ్చు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళని అసలు ఫ్రెండ్స్ లా కన్సిడర్ కూడా చేయకూడదు అనుకో, అవసరానికే వచ్చారు కాబట్టి. బట్ జనరల్ టర్మ్స్ లో ఫ్రెండ్స్ అంటాం కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేద్దాం. నీ కోవర్కర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం మానేయచ్చు. ఆ వాడు ఉంటాడులే పడి అక్కడ ఒక కార్నర్ లో, ఎప్పుడు ఏ దేనికి పనికిరాడు అనే ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళంతా. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ మీద ఒక మూవీ కూడా తీశారు, రఘువరన్ బీటెక్. దాంట్లో అయితే ఎగ్జాక్ట్ గా డెడికేట్ చేసి చూపించారు ఇదే సినారియో అని. సరే అక్కడంటే క్యారెక్టర్ కి జాబే రాలేదు, అసలు ఏ పని చేయలేదు అనుకుందాం. లెట్సే ఒకరికి ఒక జాబ్ వచ్చింది, మంచిగా చేస్తున్నాడు, అంతా బాగుంది, అందరు బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం. బట్ స్టిల్ ఏదో ఒక సర్కమ్స్టాన్స్ లో వాడికి ఆ జాబ్ పోవడము, లేదా ఫైనాన్షియల్ క్రంచెస్ రావడము, మెంటల్ గా డిస్టర్బ్ అవడము వల్ల వాడు రెగ్యులర్ గా ఏ రకమైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాడో అది పోయిందంటే వాడిని అప్పుడు కూడా తీసిపడేస్తారు. అంటారు కదా, 100 మంచి పనులు చేసినప్పుడు కూడా ఒక్క చెడు పని చేస్తే ఆ చెడు పనినే చూస్తారు అందరూ అని చెప్పి. ఇది కూడా అంతే. అండ్ సీ, నేను మెన్ అంటున్నానంటే ఉమెన్ లేదా ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు అని చెప్పట్లే, బట్ ఇక్కడ ఏంటి అంటే సొసైటీ వాళ్ళపైన ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ బిల్డప్ చేసి పడేసింది. ఏంటి? వాళ్ళ లుక్స్. సో బై బర్త్ వాళ్ళకు ఒక అడిషనల్ బోనస్ పాయింట్, ఆ అమ్మాయి అందంగా ఉంది అంటే వాళ్ళకి ఇంకొంచెం ఒక బోనస్ పాయింట్. అఫ్కోర్స్ ప్రతి అమ్మాయికి ఇది వర్తించకపోవచ్చేమో కానీ మోస్ట్లీ. అండ్ ఆ ఒక్క ఆబ్జెక్టిఫైయింగ్ క్రైటీరియాని తీసి పక్కన పడేస్తే వాళ్ళు సేమ్ బోటే, వాళ్ళు ఏదో ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే కానీ వాళ్ళని మనుషుల్లా చూడరు. బట్ మెన్ ఆన్ ద అదర్ హ్యాండ్, పుట్టినప్పటి నుంచి ఏది ఉండదు, ఎవడు దేకే ప్రసక్తి లేదు, అన్లెస్ అంటల్ వాడంతటా వాడు ఏదైనా బిల్డ్ చేసుకొని బయటకు చూపిస్తే తప్పితే. మేబీ వాడు ఒక రిచ్ ఫ్యామిలీలో పుడితే వాడికి అంత ప్రెషర్ ఉండదేమో కానీ నార్మల్ మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్లో పుడితే వాడికి కాన్స్టెంట్ ప్రెషరే, 24 గంటలు ఎవడో ఒకటి గుచ్చుతున్నట్టే ఉంటుంది. నేను నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా, ఇది మరీ అంత హెవీ ఎక్స్పీరియన్స్ ఏమి కాదు. బట్ స్టిల్ నేను ఈ సోషల్ మీడియా ఇవన్నీ హిట్ అవ్వక ముందు, నేను స్టార్ట్ చేసి 7-8 ఇయర్స్ అవుతుంది, బట్ అది జనాలకి తెలియదులే, నేను ఎప్పుడైతే ఈ ఇంత కన్సిస్టెంట్గా స్టార్ట్ చేయక ముందు వాళ్ళు ఏమనేవాళ్ళు జనాలు, ఉన్నాళ్లే నార్మల్ పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఎవరు. బట్ తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ నేను కన్సిస్టెంట్గా స్టార్ట్ చేశానో అప్పుడు మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ నెగిటివిటీ, ఎందుకరా అవన్నీ చేస్తున్నాం, ఏ టైం వేస్ట్, నవ్వడము, బిలీవ్ చేయకపోవడము, ఇవన్నీ ఉన్నాయి. అండ్ వన్స్ అది సక్సెస్ఫుల్గా హిట్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి రే ఐమ్ సో ప్రౌడ్ టు నో యూ లేదా బీ ఫ్రెండ్ విత్ యూ. ఇక్కడ నాకున్న అదృష్టం ఏంటి అంటే జనరల్గా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జనాలకి, బట్ నా లైఫ్లో చాలా తక్కువ మంది ఇలా తగిలారు. మెజారిటీ అందరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే, బట్ స్టిల్ అందరికీ ఆ కేసు ఉండదు అండ్ మెజారిటీ ఇలాంటి వాళ్ళే తగులుతుంటారు. అండ్ నీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అబ్బాయిగా పుట్టిన తర్వాత నువ్వు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే.
అఫ్కోర్స్ నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత అందరు నీకు హెల్ప్ చేయడానికి వస్తారు, ఎందుకంటే నీకు హెల్ప్ చేస్తే వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది అని ఒక ఫీలింగ్ లో హెల్ప్ చేస్తారు అంతే. బట్ కమింగ్ టు గర్ల్స్, లెట్స్ సే నైట్ ఎక్కడైనా బండ ఆగిపోయింది అనుకో, ఒక అమ్మాయిది లేదా ఒక అబ్బాయిది, అబ్బాయి సినారియోలో ఏంటి అందరు భయపడతారు వాడేం చేస్తాడు వాడు యాక్టింగ్ అది ఇది అని చెప్పి. బట్ అమ్మాయి సిచ్యువేషన్ లో మెజారిటీ హెల్ప్ చేస్తారు పాపం అని చెప్పైనా అట్లీస్ట్. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ కొంచెం వరస్ట్ అయ్యాయి, అమ్మాయిని కూడా నమ్మడానికి లేదన్నట్టే చూస్తున్నారు బికాస్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం కాబట్టి ఆ టైప్. బట్ ఇన్ జనరల్ గా అయితే ఇన్క్లినేషన్ అమ్మాయిల సైడ్ ఎక్కువ ఉంటుంది హెల్ప్ చేయడానికి, బట్ అబ్బాయిలకి తక్కువ ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకుంటే నువ్వు ఎక్స్పెక్టేషన్స్లో బతికేస్తావు, సరే ఇప్పుడు నేను కొంచెం లో ఉన్నా నాకు ఎవడో కూడా వచ్చి హెల్ప్ చేస్తాడని, బొంగు కూడా చేయడు. సరే ఇప్పటి వరకు నేను ఇదంతా నెగిటివ్గానే చెప్పాను, కరెక్టే నెగిటివిటీ ఉంది, బట్ స్టిల్ ఇప్పుడు వాడెవడో దేకట్లేదని చెప్పి నేను కష్టపడాలా బ్రో అంటే కాదు, నీకు నువ్వు కూడా కష్టపడు. సరే వాళ్ళెవ్వరు దేకరు నేను వదిలే, ఇప్పుడు నువ్వు ఏం చేసినా చెల్తా నీ యంగ్ టైంలో, బట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేసావని వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఒక మీనింగ్ ఉండదు, ఇది చేశారా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పుకోవడానికి ఉండదు. అండ్ అంటారుగా యంగ్ టైంలోనే నువ్వు కష్టపడి సాక్రిఫైస్ చేస్తే తర్వాత లైఫ్ అంత ఈజీ అని, లేదు యంగ్ టైంలో ఎంజాయ్ చేసావు అంటే తర్వాత అంతా కష్టంగా ఉంటుందని, అది 100% నిజం. ఫస్ట్ నీకు చెప్పుకోవడానికి లేదా ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి ఏం పీకుండవు వెనక, అండ్ ముందుకెళ్ళి ఏమైనా పీకుదామంటే నీ మీద ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే నువ్వు నార్మల్ నీడ్స్ నార్మల్ లైఫ్ సాగించడానికే కష్టపడుతుంటావు. ఇంకా అచీవ్మెంట్సా వదిలేచ్చు. సో ఇన్ని చెప్పిన తర్వాత నా పాయింట్ వచ్చేసి ఒకటే, నీ పని నువ్వు వర్క్ చేసుకో, ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకో, నీ గోల్స్ పైన వర్క్ చేయి, అండ్ సొసైటీలో ఉన్న నీలాంటి మంచి వాళ్ళకి పే బ్యాక్ చేయి, లేదా సొసైటీలో అందరూ ఎదవలే ఉన్నారంటే వాళ్ళని మార్చడానికి ఏమైనా కొత్తగా ట్రై చేయి. నువ్వు ఒకరిని మార్చినా మార్చినట్టే, లేదు అంటే నీ ప్రయత్నం నువ్వు చేసావు డన్. మన లేట్ రతన్ టాటా గారు చాలా పెద్ద ఎగ్జాంపుల్ దీనికి. ఆయన అంత కష్టపడి అంత సంపాదించుకొని కూడా మెజారిటీ జనాల కోసం వాడేశారు, అండ్ టుడే ఆయన పోయిన తర్వాత ఒక్కరు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటి అంటే ఆయన ఎంత గొప్ప మనిషి అని. అలానే నీకు ఎవడైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే నువ్వు బతుకున్నప్పుడు అయినా పోయిన తర్వాత అయినా నువ్వు ఎన్నో కొన్ని మంచి పనులు చేసి ఉండాలి. సో ఈ వీడియో నెగిటివ్గా స్టార్ట్ చేసినా ఎంతో కొంత పాజిటివ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి కోసం ట్రై చేశా అండ్ తెచ్చానని అనుకుంటున్నా. ఈ టాపిక్ పైన నీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయి, ప్రతి కామెంట్ నేను ఎలా అయినా చదువుతాను, మేబీ అన్నిటికి రెస్పాండ్ అవ్వలేను బికాజ్ ఇన్స్టాలో కూడా వస్తుంటాయి కాబట్టి. కాన్స్టెంట్గా నీ గోల్స్ పైన వర్క్ చేయి, అండ్ ఐ విల్ బీ రూటింగ్ ఫర్ యూ ఫ్రమ్ అ ఫార్. అండ్ ఇలాంటి డీప్ టాక్స్ అండ్ వాల్యూ యాడింగ్ వీడియోస్ చూద్దాం అనుకుంటే నా పేజ్ ఫాలో అయిపో, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వన్. అప్పటి వరకు టేక్ కేర్.